నాకారంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. రోడ్డుపై ఆయిల్ పట్టంతో ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనాలు స్కిడ్ అయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలు జారిపడగా 40 మంది వరకు గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలకు చేపట్టారు. జిహెచ్ఎంసీ సిబ్బంది ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు అటువైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నాగారంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. రోడ్డుపై ఆయిల్ పట్టంతో ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి వాహనాలు స్కిడ్ అయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలు జారిపడగా సుమారు 40 మంది వరకు గాయాల పాలయ్యారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించారు. ప్రస్తుతం స్కిడ్ అయి పడున్నటువంటి ఆ విజువల్స్ ని కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఘటనలో సుమారు 10ల సంఖ్యలో వాహనాలు స్కిడ్ అయిపోయి కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. 40 మంది వరకు గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని హాస్పిటల్లో కూడా చేర్పిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది. ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో ఉంది. ఇక ట్రాఫిక్ పోలీసులు అటువైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నాగారంలో ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. 10ల సంఖ్యలో వాహనాలు స్కిడ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో ఉంది. మరోవైపు పోలీసులు అటువైపుగా వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నారు. క్లీన్ చేసేంత వరకు అటువైపు వాహనాలు రాకుండా చూసుకుంటున్నారు. హైదరాబాద్ నాగారంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. రోడ్డుపై ఆయిల్ పట్టంతో ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనాలు స్కిడ్ అయిపోయాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. 10ల సంఖ్యలో వాహనాలు జారిపడ్డాయి. 40 మంది వరకు గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని హాస్పిటల్లో చేర్పించే ప్రక్రియను కూడా ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. సిబ్బంది ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో ఉంది. అటు ట్రాఫిక్ పోలీసులు అటువైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నారు. త్వరితగతిన ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు.